వెల్కమ్ టు గ్రేట్ స్టోరీ మంచి రుచికరమైన భోజనం తినాలంటే అనాయాసంగా దక్కుతుందా మార్కెట్ నుంచి నాణ్యమైన కాయగూరలు దినుసులు తెచ్చుకోవాలి కూరగాయలు తరగాలి ఇతర సరుకుల్లో నాణ్యతను చెక్ చేసుకుని వాటిని శుభ్రం చేసుకోవాలి వండడంలో తూకం పాకం తెలియాలి అన్ని కూరలు తయారు కావడానికి ఓ గంట రెండు గంటలో కష్టపడాలి నిరీక్షించాలి అంతా అయ్యాక సూపర్ రుచికరంగా ఉంటుందనే గ్యారంటీ ఏమైనా ఉన్నదా అన్ని సందర్భాల్లోనూ ఆ గ్యారంటీ లేనప్పుడు ఏం చేయాలి ఎంచకే స్విగ్గీను జొమాటో ద్వారాను ఆర్డర్ చేసుకుంటే ఓ అయిపోతుంది ఎంచక్క నచ్చిన రుచులతో విందు భోజనం తినేయచ్చు వంట చేత కానప్పుడు ఎవరైనా చేయగలిగిన పని అదే మరి ఈ వంటింటి పురాణానికి టాలీవుడ్ సినిమాలకు సంబంధం ఏమిటా అనుకుంటున్నారా వంట చేత కాని వాళ్ళ నమో స్విగ్గీ సిద్ధాంతానికి ఫిల్మీ ప్రతిరూపమే రీమేక్ సినిమాలు రీమేక్ సినిమాలు ఎందుకు తయారవుతున్నాయి ఎలా భ్రష్టు పడుతున్నాయి అనే అంశాల మీద సాధికారిక విశ్లేషణ ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ చేతగాని వాళ్ళు ఎంచుకునే అడ్డదారులు రీమేక్లు రీమేక్ సినిమా అనేది ఎందుకు తయారవుతుంది సినిమా ప్రియులను అడిగితే ఇంతకంటే పిచ్చి ప్రశ్న మరొకటి ఏదీ లేదనేది తప్పకుండా చెబుతారు ఒక భాషలో వచ్చిన సినిమా అక్కడ గొప్ప సినిమాగా లేదా మంచి సినిమాగా ఆదరణ తెచ్చుకుంటే ఆ అద్భుతాన్ని మరో భాషా ప్రేక్షకులకు కూడా అందించాలనే సదుద్దేశంతో దాని రీమేక్ రీమేక్ కొంటారు ఉద్దేశం అయితే ఎందుకు డబ్బింగ్ సరిపోతుంది కదా అనే ప్రశ్న ఎదురవుతుంది డబ్బింగ్ సరిపోతుందనేది కానీ రీమేక్ ప్రయోజనం అంతటితో అయిపోలేదు కొత్త భాషలో ఆ పరిశ్రమకు చెందిన మరో నటుడు ఆ చిత్రాన్ని చేసినప్పుడు అక్కడ మరింతగా పండుతుందని అనిపించినప్పుడు రీమేక్ మాత్రమే చేయాలి లేదా ఆ చిత్రంలో చెప్పదలుచుకున్న విషయాన్ని అందించదలుచుకున్న వినోదాన్ని తాము మరింత ప్రభావశీలంగా చేయగలమనే నమ్మకం ఉన్నప్పుడు మాతృకను మరింత మెరుగ్గా రూపుదిద్దగలం అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అలాంటి రీమేక్ ప్రయత్నం చేస్తుంటారు వీటన్నింటినీ మించి ఒక చిత్రం ఒక భాషలో కలెక్షన్లు కుమ్మేసిన తర్వాత అదే కనక వర్షాన్ని తాము కూడా పొందాలనే ఉద్దేశంతో రీమేక్ చేయటం కూడా జరుగుతుంటుంది అయితే మాతృకపైన చెప్పుకున్న కులబద్దల మీద ఎంతో బాగున్నదని అనుకున్న తర్వాతనే కదా దాన్ని రీమేక్ చేస్తారు మరి అలాంటప్పుడు రీమేక్ ఒక సినిమా అవుతున్నదంటే అందుకు కారణం కాగలవని పైన చెప్పుకున్న అసలు కారణాలన్నీ పక్కదారి పట్టిపోతున్నాయి అసలు కారణాలు వేరే ఉంటున్నాయి ఎవరిని చెప్పినా మౌలికంగా సినిమా అంటే వ్యాపారం డబ్బు పెట్టుబడి పెట్టడం లాభం ఆర్జించడం అనేది అందరి ప్రయారిటీ ఇక్కడ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం అనే పనికిరాని మాటలు అనేకం చెబుతూ ఉంటారు అలాగని ఏ సందేశాత్మక ఉద్యమ పోరాటాల నేపథ్యం ఉన్న సినిమాలను రీమేక్ చేయరు కమర్షియల్గా విజయం సాధించగలవని నమ్మిన వాటిని మాత్రమే చేస్తుంటారు మన వాళ్లకు టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ సబ్జెక్టులు కావాలి ఒక భాషలో ఆ సబ్జెక్టు మీద ఆ సినిమా విజయవంతం అయింది కాబట్టి దాని మీద నమ్మకం సేఫ్ జోన్లో ఉంటామని భావిస్తుంటారు రిస్క్ ఎందుకు అనే ఆలోచన కూడా ఇతర భాషల నుంచి చిత్రాలను తెచ్చుకోవడానికి ప్రేరేపిస్తుంది ఇప్పుడంటే ఇండియా అనే ట్యాగ్ లైన్ తో అందరు హీరోలు అన్ని భాషల్లో చేసేస్తున్నారు గానీ గతంలో రీమేక్ ల మీద వేలం వెర్రి ఇంకా చిత్రంగా ఉండేది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మన హీరోలు నిర్మాతలు దర్శకుల తరపున ఏజెంట్లు వారి మేనేజర్లు పనిగట్టుకుని వెళ్లి మద్రాసులో వాలేవారు సినిమాలకు అది సీజన్ గనుక విడుదలైన అన్ని సినిమాలను చూసేవారు సినిమా బాగున్నదని అనిపిస్తే చాలు హిట్ టాక్ స్ప్రెడ్ కాకముందే తమిళ నిర్మాతలకు అడ్వాన్సులు ఇచ్చేసి రీమేక్ కు ఖర్చు వేసేవాళ్ళు ఆ సినిమాను వీళ్ళు తీస్తారా లేదా అనేది ఆ తర్వాత ఎప్పటికో డిసైడ్ అయ్యేది అంత ఉండేది కానీ సేఫ్ జోన్ అనే మాటతో రీమేక్లను ఆశ్రయించడం అనేది చాలా సందర్భాల్లో ఒక మాయా భూటకం కొంచెం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఇప్పటి తరంలో చాలా సందర్భాల్లో రీమేక్ల కోసం ఎగబట్టం అనేది సినిమా హీరోలు నిర్మాతలు దర్శకుల చేతగాని తనానికి నిలువెత్తు రూపమని చెప్పుకోవాలి ప్రతి సినిమా అంతే అని అనలేం అయితే గరిష్టంగా రీమేక్ అనేది చేతగాని వాళ్లు ఎంచుకునే అడ్డదారిగా మారిపోయింది ఎందుకు ఇలా అయిందంటే అందుకు సహేతికమైన కారణాలు ఉన్నాయి ఒక రచయిత వచ్చి ఒక కథ తయారు చేసుకుని చెబితే ఆ కథ విని దాని మంచి చెడులను పరిశీలించి ఆ కథను తెలుగు ప్రేక్షకులకు చేస్తుందా లేదా అని జడ్జ్ చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళు టాలీవుడ్లో తగ్గిపోయారు కథ విని ఎస్ఆర్నో చెప్పగల నిర్మాత లేడు కథ విని తనకు అది నప్పుతుందా లేదా అని చెప్పగల హీరో లేడు కటువుగా అనిపించిన అది నిజం అందరూ ఒక మార్కెట్ మాయిలో పడి బతుకుతూ ఉంటారు ఒక కొత్త కథతో ముందుకు వెళ్లడానికి కర్మగాలి నిర్మాత హీరో సిద్ధపడ్డారంటే ఆ కథను మంచిగా తెరకెక్కించగల దర్శకుడు ఎవరనే విషయంలో వారికి కాన్ఫిడెన్స్ ఉండదు ఆ మధ్య కాలంలో ఒక అగ్ర హీరో చారిత్రక నేపథ్యం ఉన్న ఒక కథను ఎంచుకుని కథ వినగానే దర్శకుడిని వాటేసుకుని మరీ అభినందించారు తీరా షూటింగ్ మొదలైన తర్వాత దర్శకుడిని మార్చేసి వేరే వారితో పనిచేయాలని ఆరాట వారి అపరిపక్వ తీరుకు నిదర్శనం దర్శకుడికి నిజంగానే చేతకాకపోయి ఉండవచ్చు కానీ ఆ కథను ఆ దర్శకుడు చేయగలడా లేదా బేరేజ్ వేయలేకపోవటం దశాబ్దాల అనుభవం ఉన్న సదరు హీరో చేతగాని తనమే అవుతుంది కదా హీరోలకు కొత్త కథలు ఒప్పుకోవాలంటే భయం దర్శకుల టాలెంట్ మీద అనుమానం ఆ కథ మంచిదో కాదో చెప్పగల వారికి ఉండదు ఇన్ని బలహీనతలు తమవే అయినప్పటికీ వాటిని మాయ చేయడానికి ప్రయత్నిస్తుంటారు మాతృక మంచి చిత్రమే కానీ దానిని మరింత మెరుగైన మార్పులతో మన ప్రేక్షకులకు అందిస్తున్నాం అనే వంచనాత్మకమైన మాటలు చెబుతుంటారు తమ తమ పిచ్చి కొద్దీ ఆ మార్పులను ప్రారంభించి సర్వనాశనం చేసేస్తుంటారు ఎన్ని ఇలా నాశనం అవుతున్నాయో అన్నింటినీ జాబితా కట్టలేం కాబట్టి ఇటీవలే భోలాశంకర్ బ్రో వంటి మరికొన్ని చిత్రాల పరాజయాలని ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు ఎన్ని విజయాలు సాధించారు లూసిఫర్ విషయం మరీ చిత్రం ఆ సినిమా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలో సమస్త తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత మెగాస్టార్ మొదలెట్టారు మాతృకలో లేని కమర్షియల్ ప్యాడింగ్ కోసం సల్మాన్ ఖాన్ ను తీసుకువచ్చారు ఈ టక్కు టమారాలు పనిచేయలేదు సినిమా నాశనం అయిపోయింది పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సబ్ సంగతి తీసుకుంటే తెలుగు సినిమా బాగానే ఆడింది కానీ మాతృక పింక్ తో పోలిస్తే ఏదో మిస్ అయిందనే బాధ కలుగుతుంది రీమేక్ చేయటం చేతగాని వాళ్ళంతా చెప్పే మాట మరొకటి కూడా ఉంటుంది దీన్ని ఒరిజినల్ తో పోల్చి చూడొద్దు వేరే సినిమా లాగానే చూడండి అని ఇంతగా పరభాషా చిత్రాల మీద ఆధారపడాల్సిన అగత్యం చిరంజీవికి ఏమిటి ఆయన కోసం కథలు తయారు చేయగలవారు తెలుగు ఇండస్ట్రీలో డేనేలేరా అనేవి సందేహాలు చిరంజీవి మీద నింద కోసం అంటున్న మాటలు కావిది టాలీవుడ్ మెగాస్టార్ కనుక ఆయన పేరు ద్వారా యావత్ పరిశ్రమను అంటున్న మాటలు వరుసగా రీమేక్లు మాత్రమే చేయడం అంటే తెలుగు టెక్నీషియన్స్ని అవమానించినట్లు అవుతుందనే స్పృహ ఇంత పెద్ద స్టార్కు లేకుండా పోయిందా మనకు మాత్రమే కాదు సినిమాకు కూడా ఒక ఆత్మ ఉంటుంది మన ఆత్మ లాగానే అది కూడా కనిపించదు రీమేక్ చేసేవాడు ఆ ఆత్మను పట్టుకోగలగాలి అది మనవారిలో మిస్ అవుతోంది అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమాను తీసుకొని పవన్ భ్రష్టు పట్టించిన సంగతి అదే అలా ఎందుకు జరుగుతుందంటే మన హీరోలకు ఫస్ట్ ప్రయారిటీ సినిమా కాదు సినిమా మీద వారికి ప్రేమ ఉండదు సినిమాకు ఉండే ఆత్మ మీద వారికి గౌరవం ఉండదు సినిమా ద్వారా తాము నేర్చుకోవాలని అనుకుంటున్న వక్ర ప్రయోజనాలు ఉంటాయి వాటన్నింటినీ తాము చేసే ప్రతి సినిమాలోనూ చొప్పించడానికి ప్రయత్నిస్తారు వకీల్ సాబ్ సైడ్ ట్రాక్ పట్టిపోయి దీన జనోద్ధారక యాక్షన్ ఎపిసోడ్ వేషాలు వేసిన బోలాశంకర్ చౌకబారు శైలిలో కుషిలోనే అర్థం పద్ధం లేని ఎపిసోడ్ను రీక్రియేట్ చేసిన అవన్నీ కూడా సినిమాలో ఉండే ఆత్మను చంపేసే భ్రష్టాచారానికి నిదర్శనాలే ఈ హీరోలకు తమ మీద తమకు నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఇలాంటి భయంతో చిన్న హీరోలు అప్పుడే ఎంట్రీ ఇస్తున్న వారు రీమేక్ మీద ఆధారపడటం సహజం ఎందుకంటే తమకంటూ ఒక నేపథ్యం ఇమేజీ ఏది ఉండదు కనుక మరో చోట హిట్ అయిన చిత్రాన్ని తెచ్చుకొని దాని ద్వారా తమకు ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటం వారిలో ఉంటుంది అలాంటి వారు లో బడ్జెట్ మంచి చిత్రాలనే ఎంచుకొని జాగ్రత్తగా రూపొందించుకొని తమ అవసరం తీర్చుకుంటారు కానీ దశాబ్దాల అనుభవం ఉన్న వారికి ఇలాంటి కర్మ ఎందుకు నటులు నిర్మాతలు కథలను విని వాటిని జడ్ చేయగల శక్తిని సంపాదించుకోవాలి దర్శకుడి మేకింగ్ సామర్థ్యాలను బేరీజు వేయగల శక్తి వారికి ఉండాలి అది లేనంత వరకు ఎంత పెద్దవాళ్ళైనా రిస్క్ ఎందుకు అనే ముసుగు వేసుకుని రీమేక్ల మీదనే ఆధారపడుతుంటారు మంచివి అనుకున్న చిత్రాలను కూడా భ్రష్టు పట్టించేసి మేకింగ్లో నాశనం చేయగల ప్రతిభావంతులు తాము అని టాలీవుడ్ పరువు తీసేస్తుంటారు ఇది వాళ్ళ బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే